తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సమస్యకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇవాళ జరిగే కీలక భేటీలో సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీట్ల విభజన కొలిక్కి వస్తే ఎన్నికల ప్రచారంపై హస్త నేతలు ఫోకస్ చేయనున్నారు. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడ్డ మహాకూటమిలో సీట్ల పంపకంపై సందిగ్ధత కొనసాగుతోంది. కాంగ్రెస్ టీజేఎస్ల మధ్య పడిన పీఠముడి విడిపోతుందా అన్నది హాట్ టాపిక్గా మారింది. తమకు 30కి పైగా స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోదండరాం కోరుతుండగా 4-5 స్థానాలకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ చెప్పడంతో ఇరు పార్టీల మధ్య మడతపేచి పడినట్లయింది. సీట్ల పంపకాలపై శనివారం కాంగ్రెస్ కోర్ కమిటీలో తీవ్రంగా చర్చించిన నేతలు నేడు మరోసారి భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో సీట్ల విభజనతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సిపిఐలతో పెద్దగా ఇబ్బందులు లేవని తెలుస్తోంది. 25 స్థానాలు కావాలని టీడీపీ, 12 సీట్లు కావాలని సిపిఐ కోరుతున్నా ఆ రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ నేతలు సఫలీకృతులయ్యారు. అయితే టీజేఎస్ అధినేత కోదండరాం 33 స్థానాలు అడుగుతుండగా కనీసం 20 స్థానాల వరకు ఇవ్వాల్సి ఉంటుందని, అలా సర్దుబాటు చేసుకోవడం సాధ్యం కాదనే అంచనాకు కాంగ్రెస్ నేతలొచ్చారు. 4-5 స్థానాలు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చని, కానీ ఈ ప్రతిపాదనకు టీజేఎస్ అంగీకరిస్తుందా అని అనుమానిస్తున్నారు. దీనిపై టీజేఎస్ ముఖ్యులతో మరోసారి మాట్లాడడంతో పాటు పార్టీ క్షేత్రస్థాయి నాయకులతోనూ చర్చించి ఇవాళ తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ కోర్ కమిటీ భావిస్తోంది. సీట్ల సర్దుబాటు మడతపేచి అలా ఉంటే కాంగ్రెస్ టీజేఎస్ల మధ్య మరో ప్రతిపాదన విషయంలోనూ ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఎజెండాతో రూపొందించే కనీస ఉమ్మడి ప్రణాళిక అమలు కమిటీ చైర్మన్గా కోదండరామ్ను నియమించాలని టీజేఎస్ ప్రతిపాదిస్తోంది. ఈ కమిటీ ప్రభుత్వ పనితీరును సమీక్షించే రీతిలో పనిచేయనుండటంతో కూటమిలో పెద్ద పార్టీగా ఉంటూ మరో పార్టీకి ఆ బాధ్యతలు అప్పగించడం సరైంది కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలను అధిగమించి కాంగ్రెస్ టీజేఎస్లు ఏకతాటిపైకి వస్తాయా లేక టీడీపీ సిపిఐలే కాంగ్రెస్తో కలిసి వెళ్తాయా అన్నది ఇవాల్టి భేటీలో అధికారికంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి.